హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనువకి స్వీట్ సిస్టర్స్. ఈరోజు నేను ఆలు కుర్మా చేస్తున్నా అండి. దానికోసం మీడియం సైజు 3 బంగాళదుంపలు తీసుకొని ఉడకబెట్టుకొని దానిపైన పీల్ తీసేసుకుని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం ఈ బంగాళదుంపలు అనేవి ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది మనకి వేడైంది. ఇప్పుడు బిర్యానీ ఆకు, 2 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకుందాం. సిమ్లో పెట్టి దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 1 ఆనియన్స్ వేసుకుందాం. ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయండి. ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 3 టమోటాలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ టమోటా అనేది మనకి బాగా మగ్గిపోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకుని 5 మినిట్స్ దాకా మగ్గనిద్దాం. మన టమోటా బాగా చక్కగా మగ్గిపోతుంది. ఓ 5 మినిట్స్ తర్వాత మనం చూద్దాం, టమోటాలు కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, మనం స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఆల్రెడీ మనం బంగాళదుంపలు బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం చూసి వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర పొడి కూడా 1 స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. వీటన్నిటిని 3 మినిట్స్ కుక్ చేసుకుందాం. మంచిగా మనకి టమోటాలోకి కలిసిపోతాయి. 3 మినిట్స్ తర్వాత చూద్దాం. మనకు ఆయిల్ అనేది కూడా ఇలా ఈ విధంగా పైకి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుని పీల్ చేసి పెట్టుకున్నాం బంగాళదుంపలను కూడా దీంట్లోకి యాడ్ చేసేద్దాం. మొత్తం ఒకసారి మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. మన గ్రేవీకి, కర్రీకి తగ్గట్టు పోసుకోవాలి. మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. తక్కువ కావాలి అనుకుంటే 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఇంకా కర్రీ అనేది మనకి దగ్గరికి వచ్చేదాకా దీన్ని బాయిల్ చేసుకోవాలి. మన కర్రీ చూద్దామండి రెడీ అయిందో లేదో. ఇది ఉండేలా చిక్కగా మనకి గ్రేవీ వేయాలొస్తే ఇంక మనం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. నా కాడ కొత్తిమీర అవైలబుల్గా లేదండి, అందుకని నేను వేసుకోవట్లేదు. వేరే గిన్నెలో తీసేసుకుందాం. ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకైనా, చపాతీలోకి, బిర్యానీలోకి కూడా చాలా టేస్ట్గా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.